హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి వాళ్ళ విజయ్ దరపతి గారి లియో సినిమా రిలీజ్ అయింది సో ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మరి మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా మరి సినిమాకి ఎల్సీయూకి కనెక్షన్ ఉందా లేదా ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ మూవీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్కారం అండి సార్ లియో సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చూసుకుంటే ఇవాళ రెండు రెండు సినిమాల కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది సినిమా రీచ్ అయిందా మన కనెక్షన్ ఉందా సార్ మూవీకి లోకేష్ కనకరాజ్ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ త్రీ ఇంటర్వ్యూస్ ఇచ్చారు నైన్ అవర్స్ లో ఈ ఆయన ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సినిమా గురించి ఇంకే స్టార్ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు తమిళ ఇండస్ట్రీలో కానీ ఇక్కడ కానీ ఆ దాంతో జనాలకు ఒక క్రేజ్ వచ్చేసింది ఎందుకంటే ఆయన చెప్పాడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఇవన్నీ జరుగుతాయి టెన్ మూవీస్ చేస్తాను అన్నాడు కానీ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా అంటే యాజ్ ఎ మూవీ అనలిస్ట్ నా అనాలిసిస్ ప్రకారము సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రీచ్ అయింది ఫార్టీ పర్సెంట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ చేస్తూ ఎందుకంటే బిగ్ ప్యాడింగ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్లు అందరు ఉన్నారు సంజయ్ దత్ గారు మన కిరణ్ రాథోడ్ త్రిష అర్జున్ అండ్ గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రియ ప్రియా ఆనంద్ విత్ విజయ్ ఓకే ఇంతమందిని పెట్టినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయాలి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో జస్టిఫికేషన్ చేయడానికి టైం సరిపోయింది సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది జనాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టం తెలుగు ఆడియన్స్కి చాలా కష్టం అది ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ పార్ట్ కానీ తెలుగులో డైలాగ్స్ అన్నీ కూడా బాగుంటాయి బాగున్నాయి కానీ ఒక్క ఆ తమిళ్ సాంగ్ ఒకటి ఉంటుంది నా రెడీదాన్ అని అది తెలుగులో అంత సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు బికాస్ మనకు వింటున్నప్పుడు ఆ ఆ లిరిక్స్ మనకు తెలుగులో రాసిన ఎవరైతే ఉన్నారో అది సింక్ అవ్వలేదన్నమాట సో దీన్ని బట్టి చూసుకుంటే స్టోరీ పరంగా ఆయన ఏదైతే అనుకున్నాడో ఇట్ ఈస్ ఇట్ క్రియేటెడ్ కానీ వాట్ బయట జనాలకి ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారో అది జనాల్లోకి రీచ్ అవ్వలేదు ఓకే అంటే జనాలు మార్నింగ్ షో చూసి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా ఈ సినిమా చూడాలి అని అనుకునేలాగా ఉండదన్నమాట ఓకే చెప్పాలనుకుంటే స్టోరీ స్టార్ట్ అయ్యేది ఆయన హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది ఆయన ఏంటంటే యానిమల్ ని ప్రొటెక్ట్ చేసేది ని కాపాడే ఒక రెస్క్యూయర్ అండ్ ఒక కాఫీ షాప్ అనమాట చాక్లెట్ షాప్ ఓనర్ ఆయన 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 వైఫ్ ఇద్దరు పిల్లలతో ఉంటారు అది సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడ అక్కడ స్టార్టింగ్ లో ఒక ఆయన ఉండే విలేజ్ లో ఒక హైనా ఒక ఉల్ఫ్ అటాచ్ చేస్తుంటే ఆ అటాచ్ ఆ ఉల్ఫ్ నుంచి ఆ విలేజ్ని కాపాడి ఆయన అక్కడ ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు దాని తర్వాత ఏమవుతుందంటే ఒక అటాక్ హిమాచల్ ప్రదేశ్లో మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ లాగా ఉంటుంది కదా అలాగే ఒక అటాక్ జరిగి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ మీద అక్కడ పనిచేసే ఒక వర్కర్ మీద ఒక ఫైట్ జరుగుతుంది దాన్ ఆ ఫైట్ వల్ల వాళ్ళ ఫా కాపాడుకునే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే ఒక అంశంలో ఎవరైతే విలన్స్ ఉంటారో సంజయ్ దత్ గారు అండ్ అర్జున్ వాళ్ళిద్దరికీ ఈయన కనపడతాడు అది ప్లాట్ మెయిన్ ప్లాట్ ఓకే ఆ ప్లాట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఒక బ్రదర్ ఉంటారు ఆ బ్రదర్ లియోదాస్ ఓకే ఆయన విజయ్లాగే లాగే ఉంటారు సో వీళ్ళకి డౌట్ ఏమొస్తుంది అంటే అర్జున్కి నా తమ్ముడి లాగే ఉన్నాడే సో వీడు ఒక ఒక ఇష్యూ అది సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇష్యూలో ఒక డ్రగ్స్ మాఫియాలో ఇతనే మెయిన్ పార్ట్ డ్రగ్స్ని ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తునే ఒక క్యారెక్టర్ లియోదాస్ది సో వాడు చనిపోతాడు అక్కడ చనిపోయిన అతను ఇక్కడ ఎట్లున్నాడు ఇతను లియోనైనా లేకపోతే పార్థిబన్నా అని వాళ్ళు అక్కడికి రావడము వాళ్ళ లైఫ్లోకి విజయ్ లైఫ్లోకి వీళ్ళు ఎంటర్ కావడము ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇద్దరా లేకపోతే సింగిలా అనేది చూపించారు కానీ ఏదైతే మనకు ఎల్సీయూలో మీరు అడిగారు కాబట్టి ఏదైతే మధ్యలో ఆ రోల్ క్యారెక్టర్ రావడం కానీ అలాంటి కొత్త క్యారెక్టర్స్నేమీ ఇంట్రడ్యూస్ చేయలేదు కానీ విక్రమ్కి దీనికి కనెక్షన్ ఇచ్చారు మధ్యలో ఒకటి అది మనకు జనాలకి కొంచెం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఈజ్ ఎంగేజింగ్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే అతని క్యారెక్టర్ ఎలివేట్ చేయడము ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో ఎట్లుండడము విలన్స్ రావడము విలన్స్ ని చూడడం ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది ఆ ఇంటర్వెల్ బ్యాంక్ని క్యారీ చేసేది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఓకే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ని సెకండ్ హాఫ్లో క్యారీ చేయడంలో చాలా డ్రాగ్ అయిపోయింది ప్లస్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎవరికీ ఎక్కలేదు ఫస్ట్ ఆ సెంటిమెంట్స్ సీన్స్ అసలు ఎక్కలేదు అందులో ఒక నోటెడ్ యాక్ట్రెస్ని పెట్టుకొని ఆమెతో చేసింది అస్సలు చేయలేదనమాట అదొకటి మైనస్ అయింది అందువల్లనే అండ్ డ్రాగింగ్ తర్వాత క్లీ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్ విజయ్ ఇంటెన్సిఫుల్ యాక్షన్ వల్ల కొట్టేశారు కానీ అది జనాలకి ఎట్ల వరకు తీసుకోగలరు అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది ఓకే అలాగే లోకేష్ కనకరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఫస్ట్ టెన్ మినిట్స్ అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పేస్తారు సో ఆ టెన్ మినిట్స్ అసలు ఈ హైనా ఫైట్ షూటా లేకుంటే ఫస్ట్ టెన్ మినిట్స్ హైనా ఫైట్ షూట్ ఓన్లీ అది ఆ హైనాని ఫిఫ్టీన్ థౌసండ్ మంది విఎఫ్ఎస్ ఆర్టిస్ట్లు చేశారనమాట ఆ హైనాది మళ్ళీ సెకండ్ హాఫ్ లో వచ్చి రివెంజ్ తీర్చుకునే సీన్ ఉంటుంది అది బాగా పండింది ఫస్ట్ హాఫ్ లో ఉండేది అంత జనాలకి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఉంటుంది ఆ సీన్ అది బాగా ఏంటి జనాలు బాగా ఎక్కుతుంది ఆ ఫైట్ ఎట్లా కాపాడాడు విజయ్ ఆ విలేజ్ నుంచి ఆ హైనాని అనేది ఆ మంచు కొండల్లో అది ఆ ఫస్ట్ టెన్ మినిట్స్ అనమాట అది దాంతోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది అక్కడే ఆయన ఆయన కాపాడుతాడు అని జనాలు నమ్మడము ఆయన ఒక పేరు రావడము వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం విజయ్ ఇందులో చేసింది ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీ ప్రొటెక్టర్ అని ఇంపార్టెన్స్ ఇవ్వడం ఓకే ట్రైలర్ చూసినప్పుడు సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా కనిపించింది స్క్రీన్ పైన ఎలా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అండి మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా 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 బాగా విజువలైజేషన్స్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఆ కలర్ టెంప్లేట్స్ కానీ అండ్ త్రిషాని చూపించడం కానీ విజయ్ని చూపించడం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్ కానీ దాని వల్ల స్టోరీకి యూజ్ అయిందా అంటే స్టోరీ సెకండ్ హాఫ్ లో జనాలకి కెక్కితేనే యూజ్ అవుతుంది ఇక్కడ ఈ యొక్క లేదంటే సెకండ్ హాఫ్ ఇస్ ద మైనస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం ఓకే మరి బీజేఎం ఎలా ఉంది సార్ అనిరుద్ధి గారు నాట్ మార్కబుల్ అనిరుద్ధి నో బికాస్ కంపారిటివ్లీ టు అదర్ ఫిలిమ్స్ ఈ సినిమాలో అనిరుద్ధ్ బీజిఎంస్ ఒక కొన్ని 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 పార్ట్స్లో చాలా బాగా చేశాడు కానీ బట్ నాట్ కంప్లీట్ త్రూ అవుట్ ద ఫిలిం క్లైమాక్స్ బీజిఎం బాగుంటుంది ఓకే అండ్ ఏదైతే ఆ ఫైట్ మెగా ఫైట్ ఉంటుందో అది బాగుంటుంది కానీ అర్జున్ విజయ్కి మ్యాచ్ అవ్వలేకపోయాడు ఆ విలనిజం అనేది చూపించడము అర్జున్ ని విలనిజం ఇంకా బాగా చూపించి ఉండొచ్చు ఓకే సినిమా రిలీజ్ కాకముందు చాలా మంది ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు కొంతమంది రామ్ చరణ్ అన్నారు ఇంకొంతమంది వేరు పేర్లు అసలు ఆయన ఏదో హైప్ క్రియేట్ చేయాలని చెప్పారేమో లోకేష్ కనకిరాజ్ కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమి ఉండవు ఓకే మ్యాజిక్ అయితే విక్రమ్ ది ఏదైతే మనకు ఉంటుందో అది అయితే ఉందన్నమాట విక్రమ్ ఖైదీ ఏదైతే ఆయన మల్టీవర్స్ ది ఏదైతే క్యారీ అవుతుందో అది మాత్రం కనెక్ట్ చేశాడు బికాస్ నెక్స్ట్ ఫిలిం లో ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే ఈ సినిమా చూడడానికి అంటే చూడాలి అని అనిపించడానికి హైలైట్స్ పాయింట్ ఉన్నాయా సార్ లోకేష్ కనెక్ డైరెక్షన్ చాలు సెకండ్ థింగ్ విజయ్ కోసం చూస్తారు కొత్తగా అసలు ఏంటి వీళ్ళు ఇంత అసలు ఎక్స్పెక్టేషన్స్ సినిమా చూడొచ్చు అండ్ త్రిష పోర్షన్ సెటిల్ యాక్షన్ సినిమా అంతా అమ్మాయి ఆ సీన్స్ అన్ని కూడా బాగుంటాయి అండ్ సంజయ్ దత్ గారు అర్జున్ బిగ్ బిగ్ ఆర్టిస్ట్ అండ్ ట్రైలర్ చూస్తేనే మనకు తెలుస్తుంది ఏదో ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పి బికాస్ తెలుగు ఆడియన్స్ గాట్ కనెక్టెడ్ ఆఫ్టర్ విక్రమ్ అండ్ అవును కంపల్సరీ చూడొచ్చు సినిమా ఇట్స్ ఏ వన్ టైం వాచ్ ఐమ్ నాట్ టెలింగ్ దట్స్ అసలు చూడలేము ఫ్లాప్ అని అనట్లేదు కానీ అంటే అసలు బాగా డిజాస్టర్ అని అనలేము కానీ ఇట్స్ ఏ వన్ టైం వాచ్ బట్ డోంట్ గో విత్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే ట్రైలర్ చూసేసి ఆ ఇంటర్వ్యూలు అన్ని చూసేసి ఏదో ఉందని వెళ్ళదు నార్మల్గా అంటే జనాలు నచ్చుకుంది సినిమా ఓకే సార్ త్రీ త్రీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి